గత 3 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, అదే ఇబ్బందులు ఈ సంవత్సరం కూడా ఎదుర్కొనేటువంటి దృష్టి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. గతంలో అంటే అనుభవం లేక తప్పిదాలు జరిగాయేమో సరిచేసుకుంటారని ఆశించాం. మీ అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల బారిన పడి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పడినటువంటి మాట చాలా స్పష్టం. దానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని బయటకు తీసుకుని వచ్చి రైతులకు సహాయం చేయడం కోసం వారి వారి ప్రయత్నం కూడా చేసి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొచ్చారు. కనీసం ఈ సంవత్సరం అయినా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలతో ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూస్తారేమని ఆశించాం. కానీ ఏ రకంగా అయితే ఈ విత్తన సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతో కుమ్ముక్కై గత సంవత్సరం అమ్మకాలు జరిపారో అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పైన గద్దల్లాగా వాలిపోయినాయి ఈ విత్తన సంస్థలు. ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలే. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసేటువంటి వంగడాలు కూడా, వరి సంబంధించినటువంటి వంగడాలు కూడా నకిలీ విత్తనాలతో వేసినటువంటి విత్తనాలతో నారు మొలక ఇబ్బంది పడినటువంటి వార్తలు కూడా, ముఖ్యంగా మదర్ నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చినటువంటి విషయం కూడా మీ అందరూ తెలిసిందే. మొక్కజొన్న కూడా పెద్ద ఎత్తున మన దగ్గర విరివిగా పండిస్తారు. మొక్కజొన్నకు సంబంధించినటువంటి సరఫరా చేసిన విత్తనాలు కూడా మొలకెత్తక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం అన్నా రైతులన్నా వాళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఆహార ధాన్యాలు అందించేటువంటి అన్నదాతలుగా చూడకుండా విత్తన సంస్థలు వ్యాపారాలు చేసుకొని దోపిడీ చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక వ్యవస్థలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. దీని నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపడకపోతే ఇటువంటి ఆలోచన నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంది. వీటితో పాటు ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది, పంటలు పండించుకోవడానికి కావలసినటువంటి రుణ సదుపాయం అందుబాటులో లేకపోబట్టి బ్యాంకుల నుంచి అదొక రకమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక పక్కన విత్తనాలు అందక ఆవేదన, ఇంకొక పక్కన రుణాలు అందక ఇంకొక భారం. నిజంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అనేటువంటి భావం కూడా కలుగుతాం. దీని నుంచి బయటపడి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి రైతుల కోసం వాళ్ళకు కావాల్సినటువంటి టైమ్లీ లెండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైతుకి పెట్టుబడి సరైన సమయంలో అందుబాటులో తీసుకురావడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం బ్యాంకింగ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో. అదును దాటిన తర్వాత రుణం అందిస్తే కూడా దానివల్ల ఉపయోగం లేకపోగా అది భారంగానే పరిణమిస్తుంది. సో టైమ్లీ లెండింగ్ కోసం బ్యాంకింగ్ వ్యవస్థలు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టి సోషల్ బ్యాంకింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో రైతులకి రుణాలను అందుబాటులో చేసుకోవడం కోసం చర్యలు చేపట్టాలి.
నకిలీ విత్తనాలను అమ్మినటువంటి విత్తన సంస్థల యాజమాన్యాలను అందరిపైన కఠిన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే విత్తనాలను సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం శాఖల ద్వారా సరఫరా చేస్తున్న నకిలీ విత్తనాలు కూడా బాధ్యులైనటువంటి అధికారులపైన ఆ శాఖ సంబంధించినటువంటి నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలి. అట్లాగే గతంలో మీ అందరికీ తెలిసిందే, పండించినటువంటి పంట గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల మిర్చికి సంబంధించిన రైతులు పోరాటం చేసినప్పుడు 10 మంది రైతుల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసి సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద నడిపించినటువంటి వైనం కూడా మీ అందరూ తెలిసింది. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి జిల్లాలో ఉన్నటువంటి రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మొరాయించుకొని ఈ తప్పుడు కేసును ఉచితంగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేశాం. దాదాపు 2 మాసాల పైబడి గడుస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఆ కేసును ఉచితంగా చేయలేదు. సమయం ఇవ్వాల్సిన దానికంటే పెద్ద ఎత్తున ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికైనా త్వరితగతిన ఆలోచన చేసి ఆ కేసులన్నింటినీ ఉచితంగా చేసుకోవాలి. లైన్ పక్షంలో ఆ రైతుల పైన పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసేంతవరకు గ్రామ గ్రామాన తిరుగుతూ రైతుల్ని బేడీలేసినటువంటి ప్రభుత్వ మెడల్ వచ్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాల పర్యటన కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది.